సార్ అన్ని సమస్యలు సైకోసోమాటిక్ అంటున్నారు. అసలు సైకోసోమాటిక్ అనేది ఎప్పుడు వింటూ ఉన్నాం సార్. సైకోసోమాటిక్ అంటే ఏమిటి సార్? ఇప్పుడు చాలా మంచి పదం. అంటే ఇప్పుడు ఉన్న వైద్యులకి చాలా బాగా అర్థమవుతుంది ఎక్కువ మంది మాట్లాడుతున్న విషయం. మనం మనిషి పుట్టుకప్పటి నుంచి అప్పటి వరకు వెళ్దాం, కొంచెం పాతకాలంలో అంటే మహాభారతం కూడా తీసుకుంటాం. మహాభారతంలో ఏమైందంటే ధృతరాష్ట్రున్నాడు, లేకపోతే వాళ్ళ తమ్ముడు ఏదైతున్నారు. సో వీళ్ళిద్దరి మధ్యలో ఎలా జరుగుతుందంటే అవతల వాళ్ళ తమ్ముడు కొడుకులు ఎదిగిపోతున్నారు, నా కొడుకులు ఎదగట్లేదు అని లోపల ఒకటి సైకో లోపల అంటే లోపల ఒకటి తిరుగుతున్నాడు. ఒక బాధ ఏదైతే ఉందో బయట వ్యక్తపరిచినప్పుడు వాడి తాలూక గుణగణాలన్నీ బయటపడుతూ ఉన్నాయి. అక్కడి నుంచి వచ్చింది రోగాలే ఇవన్నీ. సో అంటే ఎప్పుడు చెరకడు ఎప్పుడే చెప్పేస్తున్నాడు, అంటే మానసికంగా 70% 80% రోగాలు ఉంటాయి, 20% మాత్రం వచ్చేవి ఇట్లాంటివన్నీ వస్తాయి. సో ఒక 10% జనరల్గా ఆలోచిద్దాం వాటి ఏంటంటే, కొన్ని అనుకోకుండా యాక్సిడెంట్ అయ్యి జరగడం, లేకపోతే ఏమైనా ఆధ్యాత్మికంగా కొన్ని జరుగుతుంటాడు, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. కానీ ఎప్పుడైతే మనిషి తన లోపల ఉండే వ్యక్తిత్వం, తన లోపల ఉన్న క్యారెక్టర్ అనేది వాడు తెలుసుకుంటే ఇట్లాంటివన్నీ తగ్గించవచ్చు. సో ఈరోజు ఒక మంచి టాపిక్ ఏంటంటే సైకోసోమాటిక్ డిజార్డర్, అంటే మనసు ద్వారా వచ్చే, మనసులో ఉండే ఆలోచన అనుభవాల ద్వారా వచ్చే రోగాలు ఏవైతే ఉన్నాయో అది శరీరం మీద దాని ప్రభావం చూపిస్తున్నాయి, దాన్నే సైకోసోమాటిక్ డిజార్డర్ అంటాం. చిన్నతనం నుంచి ఆలోచిద్దాం, అంటే మనిషికి ఉండే స్టేజెస్, అంటే ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే, ఈ శరీరం అనేది జ్ఞాపకాల అంతా కూడుకుని వచ్చింది, అంటే ఇన్ఫర్మేషన్తో ఇది వచ్చింది. ఈ శరీరం బాడీ అంతా ఇన్ఫర్మేషన్, ప్రతి సెల్లో ఇన్ఫర్మేషన్ చాలా, అంటే ఇక్కడ కనబడుతున్న ప్రతి ఒక్క రంగు శరీరం లోపల పెట్టుకుంటుంది, ఎవరెవరు అనేది గుర్తు అనేది శరీరం పెట్టుకుంటుంది. ఒక అమ్మకి భార్యకి ఉండే తేడాలు అన్ని శరీరం గుర్తుపెట్టుకొని లోపల దాచుకుంటుంది. అంటే ఇది ఏంటంటే ఒక జ్ఞాపకాల పుట్ట ఈ శరీరం. సో దాన్ని ఎప్పుడైతే మనం ప్రాపర్గా సక్రమంగా నడిపిస్తున్నామో ఆటోమేటిక్గా దాన్ని యోగులు అంటారు. అది ఎవరైతే తయారు చేస్తున్నారు వాళ్ళు ఋషులు అవుతుంటారు. దాన్ని పట్టించుకోకుండా అంటే సమయం భాగంగా ఎక్కువ తక్కువ అవుతున్నప్పుడు వాడు మామూలుగా గృహస్థాస్త్రం అంటారు, అంటే జనరల్గా ఉండే మనిషి. దీన్ని ఎవరైతే పట్టించుకోకుండా, అది దాన్ని కరెక్ట్గా ప్లాన్లో పెట్టుకోకుండా ఎవరైతే ఉంటారో వాడు రోగి అంటున్నాం. అంటే ఒక యోగికి ఒక రోగికి ఉండే తేడాలేంటి, అది రాకుండా ముందే జాగ్రత్త పడుతుంది, ఇది కోపం ఇది ద్వేషం అని నాకు తెలుస్తుంది అనేటప్పుడు ఉండే ఆ తేడాలు తెలుసుకునే వ్యక్తి యోగి. తేడాలతో ఉండేటప్పుడు అప్పటికప్పుడు కోపం చూపించి అప్పటికప్పుడు ప్రేమ చూపిస్తే అప్పుడు వాడు మనిషి నార్మల్గా. ఎవరైతే ఇవన్నీ పట్టించుకోకుండా ఇది ఇంతే అని ఎవరైతే అనుకుంటారో అప్పుడు వాడేంటి రోగి. రోగి. సో ఇప్పుడు మనం ఏ పద్ధతిలో వెళ్ళాలి అనేది ఈ సైకోసోమాటిక్ డిజార్డర్ చెప్తా ఉందండి. సో మనిషి లోపల ఉండే ఇప్పుడు అంటే కొత్త కొత్త పదాలు పెట్టుకుంటున్నారు, ఆటిజం అని పేరు పెట్టుకున్నారు, లేకపోతే స్కిజోఫ్రీన్ అని పెట్టుకున్నారు, స్ట్రెస్ అంటున్నారు. సో ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి పదాలు అనేది, సో ఆ పదానికి అంటే దానికి అర్థం తెలియక, ఇది ద్వేషం ఇది ప్రేమ ఇది అనురాగం ఇది అహంకారం అని వాడికి వాడికి తెలియక ఇది ఇంతే అని అనుకుంటే ఆటోమేటిక్గా వచ్చింది. ఒక బాసు ఒక సబార్డినేట్ మధ్యలో, ఒక అత్త కోడల మధ్యలో, లేకపోతే ఎవరైతే బయట వ్యాపారస్తుడికి వర్తకుడు వీళ్ళిద్దరి మధ్యలో ఉండే గొడవలు, అంటే పక్క వ్యాపారస్తుడు సేమ్ వ్యాపారస్తులు ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఉండే తేడాలు ఇవన్నీ ప్రతి ఒక్కటి మనిషి గమనించుకోవాలి. అది తెలియకుండా ఇది ఇంతే అంతే కదా సమాజంలో ఇంతే కదా అని ఎప్పుడైతే అనుకుంటున్నాడో అది రోగం స్టార్ట్ అవుతుంది. దాన్ని సైకోసోమాటిక్ డిజార్డర్స్ అంటారు. అంటే అది శరీరం మీద వచ్చిన తర్వాతనే మనకు తెలుస్తుంది, చూపిస్తుంది. అంటే ఇప్పుడు సైకోసోమాటిక్ అంటే ఇప్పటి వరకు మానసిక ఇబ్బందులు రావడమే మానసిక జబ్బు అనుకున్నాం, అనుకుంటున్నాం. దానివల్ల శరీరం మీద వస్తుంది, ఇబ్బంది అవుతుంది. శరీరం మీద వచ్చే ప్రతిదానికి దానికి మనసులో ఉంది కారణం అని ఇబ్బంది చెప్తుంది అనమాట. ఇప్పుడు రెండు పదాలు బయట జరుగుతున్నాయి, డిసీజ్ 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 అంటున్నారు. అంటే డిసీజ్ అంటే దాని అర్థం ఏంటి, డిస్ ఈజ్ అంటే ఈజినెస్ లేకపోవడం, అంటే సుఖం ఎక్కడైతే శరీరం లేకపోవడం వల్ల దాన్ని డిసీజ్ అంటారు. డిసీజ్ అనే దానికి కండిషన్ అంటారు. ఇప్పుడు సైకోసోమాటిక్ డిజార్డర్ అంటే కండిషన్స్ అంటారు, ఇది ఆ పద్ధతి, అంటే దాన్ని అలా ఉంది అలా నిర్ధారించబడింది అని చెప్పేసి కండిషన్ అంటారు. అంటే ఇప్పుడు ఒక మంచు పట్టుకుంటే, మంచు ముక్క పట్టుకుంటే చల్లగా ఉంటుంది, ఒక నిప్పు పట్టుకుంటే వేడిగా ఉంటుంది, ఇది కండిషన్స్. సో ఎప్పుడైతే మనిషి బాగా చల్లగా ఉండే ప్రదేశంలో మంచి ఈజీగా పట్టుకోగలం, ఆల్రెడీ వేడి ఉన్న ప్రదేశంలో కొంచెం వేడి తట్టుకోగలం. సో ఇదేంటంటే జనరల్గా ఎప్పుడైతే దీన్ని అటు అనుకూలంగా కాకుండా, అంటే వర్షం పడుతున్నప్పుడు మంచిగా బజ్జీలు తినడం, లేకపోతే బాగా వేడిగా ఉన్నప్పుడు ఇంకా కూల్ డ్రింక్స్ తాగడం, ఇదేంటి ఇబ్బందులు, అంటే తట్టుకోలేని పరిస్థితి, ఆ వేడిని తట్టుకోలేక ఈ మనిషి అంటే ఇంకా చల్లదరుచుకుంటున్నాడు, దీనివల్ల డిసీజులు వస్తున్నాయి.
ఓ సార్ వేడి వేడి సమ్మర్ లో కూల్ డ్రింక్ తాగడం అనేది అది కామన్ అనుకుంటున్నాం మనం. కామన్ అనుకుంటున్నాం తినాలి, అలాగే కామన్. ఇప్పుడు వర్షం పడి చలిస్తుంటే వేడి వేడి బర్జీ అప్పుడే స్మెల్ వస్తుంది, అప్పుడే వచ్చేస్తుంది. అది తినడం నిజం కామన్ అనుకుంటున్నాం మనం. దానివల్ల ఏమవుతుంది, ఈ ఇబ్బందులు అనేది శరీరం లోపల జరుగుతుంది. అదే విధంగా మనసులో కూడా. ఇప్పుడు మీరంటే నాకు పడదండి, మీరు పడకపోతే ఏదో బయటికి నటిస్తున్నాను. ఈ నటించడం వల్ల ఏమవుతుంది, లోపల సప్రెస్ అవుతుంది, కాన్స్టిపేషన్, లోపల కాన్స్టిపేషన్, బద్ధకం, మళ్ళా లోపల ఏముంది బద్ధకం తయారవుతుంది. అంటే మిమ్మల్ని నేను ప్రేమించాను అనుకోండి, ఆహా సరే ఇట్లా ఉన్నారు, సరే బాగుంది, ఆ కోటు బాగుంది, ఇది ఉంది, అతనికి అది నచ్చింది, సో అతనికి అతను వేసుకున్నాడు. అంతే, నేను అలాగే అంగీకరించాను అనుకోండి, అది కంట్రోల్ అవుతుంది. దీనికి ఇంగ్లీష్ పదాలు ఏంటంటే కొన్ని రకాల హార్మోన్స్ అని పెట్టుకున్నారు, డోపామైన్, ఆక్సిటోసిన్, సెరటోనిన్, ఇంకా ఇట్లాంటివన్నీ పదాలు పెట్టుకున్నారు. ఒక చిన్నగా ఒక కుటుంబ వ్యవస్థ చూపిద్దాం. చిన్నప్పుడు పిల్లాడు, ఒక చిన్న పిల్లాడిని పుట్టి పుట్టగానే అరే నల్లగా పుట్టిచాడే చూసారా, అంటే పుట్టుకోవడం మాత్రం ముట్టుకుంటున్నాం, ఎవరైతే ఎత్తుకుంటున్నామో ఎత్తుకుంటున్నప్పుడు ఇదేంటి నల్ల పుట్టాడు, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ బయటకు మాత్రం ముద్దులాడతాం. సో ఇక్కడ ఎవరి బాధ, మన తాలూకా సైకిక్ సిస్టమ్. ఆ పిల్లాడిని ముట్టుకుంటున్నప్పుడు ఎనర్జీ పాస్ ఆన్ అవుతుంది, వాడికి అప్పుడు జ్వరం వస్తుంటుంది. ఇష్టంగా ముట్టుకున్నాం అనుకోండి, అబ్బాయి ఎంత బాగున్నాడు పిల్లాడు, కృష్ణుడు లెక్క ఉన్నాడు, రంగునే కృష్ణుడు తత్వం అనుకుంటున్నాం పాజిటివ్గా. ఇట్లా మార్చుకొని ఎవరైతే ముట్టుకుంటున్నారో అప్పుడు వాసి పిల్లాడికి ఏంటంటే ఎటువంటి రోగాలు రావు. సో శరీరం నుంచి పాస్ ఆన్ అవుతుంది మనం పిరమిడ్ మెడిటేషన్లో, మన ఎనర్జీస్ అన్నీ తిరుగుతుంది. ఎస్ సార్. అంటే ఒక ఎనర్జీని మనం ఎలా డైవర్ట్ చేస్తున్నామని అర్థం చేసుకోవడానికి, పిల్లాడు పుట్టినప్పుడు నీ పిల్లాడు కాదు కదా, ఆ తల్లికి అన్నది కదా, తల్లికి ప్రేమ ఉంటుంది కదా, నువ్వు వెళ్ళా ముట్టుకుంటున్నావు వస్తున్నావు. కానీ మనం ఇచ్చే తత్వం, ఆ సైకో సిస్టమ్ ఎట్లా మారిపోయింది, మన లోపల ఒక మెంటాలిటీ అనేది, ఒక పిల్లాడిని ముట్టుకునేటప్పుడు ఇడు నల్లగా ఉన్నాడు, ఇడు బాగాలేదు, నేను ఊహించినట్టు జరగలేదు, అలాంటప్పుడు ఏమవుతుంది అక్కడ మన తరగతి ఎనర్జీ వాడికి వెళ్ళిపోగానే సాయంత్రం వరకు అక్కడికి జలుపుయో దగ్గో ఏదో వస్తుంది. ఒకవేళ రివర్స్లో అందంగా ఉన్నాడు పిల్లోడు, అందంగా ఉన్నాడు, సో అప్పుడేంటి మనం ఊహించిన దానికన్నా అందంగా క్యూట్గా ఉన్నాడు, క్యూట్గా ఉన్నాడు, అది కూడా జలసి ఎనర్జీ ఫ్లో అయితే జలసి ఎనర్జీ ఈ పదం ఒకటి జలసి అని అంటే తట్టుకో అసూయ. అదే పా ఎంత బాగున్నాడా, వీళ్ళేమి ఇలాంటి కుటుంబంలో ఇలాంటి పిల్లోడా పుట్టాడు, ఎంత బాగున్నాడు అంటుంటాం. వాడు కొంచెం పెరిగిన తర్వాత చదువుకున్నాడు అనుకోండి, మన పిల్లాడి కంటే ఎక్కువ చదివాడు అనుకోండి, ఇక నా ద్వేషం వచ్చేసింది, అసూయతో పాటు ద్వేషం వచ్చింది, ఆ ద్వేషంతో పాటు అహంకారం వచ్చేస్తుంది, వీడిని ఎలాగైనా కొట్టించాలి, వీడిని ఎలాగే చదువు తక్కువించాలి, ఇక ఆటల పాటలతో వీడిని మార్పించాలని ద్వేషం అహంకారం పెరిగిపోతుంది. అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయండి, ఒక ఎక్స్పెక్టేషన్స్, ఆ ఎక్స్పెక్టేషన్స్ సైకోసోమాటిక్ డిజార్డర్స్. అంటే మనం ఒకటి అంటే వస్తుందో లేదో అని అనుకుంటున్నాం, ఇది జరగాలి, ఇలాగే జరిగితే బాగుంటుంది అని అనుకుంటున్నాం, అది జరగకపోతే వచ్చేది డిసీజ్ కండిషన్, అట్లాంటి మానసిక. అంటే ఇప్పుడు ఎక్స్పెక్టేషన్తో పాటు కంపారిజన్ కూడా, కంపారిజన్ కూడా వచ్చేస్తుంది, మనకన్నా బాగుంది బాగుంది అంటే ఇప్పుడు మనతో పాటు కంపేర్ చేసుకుంటున్నాం కాబట్టి అవతల వ్యక్తులు అలాగే జరిగితే బాగుంటుంది అని అనుకుంటే అది రియల్ టైంలో జరగకపోవడం వచ్చిందే ఇబ్బంది. ఆ శరీరాన్ని చూడగానే ఆ వస్తువు పట్టుకోగానే మనకు వచ్చేది ఇబ్బందులు, ఆ ఇబ్బందుల వల్ల ఇక్కడి నుంచి తలనొప్పి నుంచి కాళ్ళు పగుళ్ళ వరకు, కాళ్ళ పాదాల నొప్పుల వరకు అన్నిటికీ ప్రాబ్లమ్స్ ఇవి వస్తున్నాయి. అవి ఇప్పుడు ఇప్పుడు కొన్ని చెప్తాను ఏమేమి అలాంటివి ఉన్నాయో, తలనొప్పి, సైనస్, మైగ్రేన్ ప్రాబ్లమ్స్, లేకపోతే వాంతులు, వాంతులు రావడం కూడా కారణం అదే, ఇంకొకటి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అండ్ డయాబెటిక్ ప్రాబ్లమ్స్, బీపీ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, పారలైజ్ ప్రాబ్లమ్స్, ఈ స్కిజోఫ్రీనియా సిస్టమ్ కానీ, భయం కానీ, సో స్ట్రెస్ కానీ, ఇవన్నీ వచ్చేవి దీని వల్ల. ఓకే, ఇప్పుడు ఈ పదాలన్నిటికీ మందులు ఎక్కడి నుంచి చేస్తున్నావు, మళ్ళీ షాప్కి వెళ్ళి కొనుక్కొని కొనుక్కోవడం, మళ్ళీ వేసేసుకుంటున్నావు, దానికి తగ్గట్టు ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తున్నావు. కాన్స్టిపేషన్ అంటే ఏంటి, నువ్వు కోడలది అత్తది తాలూకా విధానం నీకు నచ్చలేదు, వదిలేయాల్సిన వదిలేయట్లా పట్టుకుంటున్నావు, ఆ స్థితి అంతే. మిరపకాయ కారంగా ఉంటుంది రైట్, ఒక బెల్లం తీపిగా ఉంటుంది అనుకోని, అయ్యో మిరపకాయ తీపిగా ఉంటే బాగున్నే అనుకుంటేనే ప్రాబ్లం. ఆవిడ అత్త అలాగే బిహేవ్ చేస్తారు, సో అలాగే ఉంచడమే మా బాసు అలాగే ఉంటాడు, ఇతను మొగుడు, ఇతను భార్య, సో ఈవిడ ఇట్లాగే ఉంటుందని మనం ఎప్పుడైతే ఆ గుణగణాలన్నీ ఆస్వాదిస్తూ అనుభవిస్తూ దాన్ని అలాగే ఉంచితే ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. అంటే ఉన్నది ఉన్నట్టు చూస్తే, ఏం ప్రాబ్లం, ఉన్న వాళ్ళను ఉన్నట్టుగా చూస్తే ఇష్యూస్ ఉండవు. ఇది సెల్ఫ్ ప్రాక్టీస్. ఈ సెల్ఫ్ ప్రాక్టీస్లో ఏమవుతుంది, యోగి అవుతాడు. ఆ యోగి లక్షణాలు లేకపోతే సెల్ఫ్ ప్రాక్టీస్ నా వల్ల అవ్వట్లేదు, కానీ ఈ డిసీజ్ అనేది అందరూ గుర్తిస్తున్నారు, వాడు చూడగానే ప్రతి ఒక్కరు ఫేస్ అంతా ఒక కోపంగా ఉంటుంది. ఎగ్జాంపుల్ హిట్లర్ తీసుకుందాం, హిట్లర్ ఎప్పుడు నవ్వుతూ ఉండడు, ఒక బ్రహ్మానంద మొహం చూద్దాం, నవ్వుతూ ఎట్లా ఉంటుంది, ఊహించుకోగానే వస్తుంది. ఒక చార్లీ చాప్లిన్,
సో ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ లోపల ఉండే స్థితి ఫేస్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అంటారు. కరెక్ట్, బాడీ అండ్ మైండ్ అంటే. సో ఇట్లాంటిది ప్రతి ఒక్కడు కోపంగా ఉంటే లాగా పట్టుకుంటాడు, వాడు ఎవరితో మాట్లాడడం ఉంటుంది, కన్నింగ్ ఉండడానికి ఇలా చూస్తుంటాడు. సకుని సకుని సినిమాలు చూడండి, అతను పోస్టర్ ఇలా చూస్తూ ఉంటాడు, కన్నింగ్ ఉంటుంది. రైట్, ద్వేషం ఉన్నదనుకో కంప్లీట్లీ మాటలు మారిపోతాయి, అతని ఫేస్ కూడా మారిపోతుంది. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? మన భావాలు, శరీరం లోపల ఉండే భావాలు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తుంటే, ఇప్పుడు ఈ మధ్యన ఎక్కువ మాట్లాడుకుంటున్న స్కిజోఫ్రీనియా అంటున్నాం. స్కిజోఫ్రీనియా లక్షణాలు ఏంటంటే ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు ఊహించుకుంటారు. వస్తే బాగుందేమో, అది జరిగితే బాగుందేమో, నా కూతురికి ఇలా జరిగింది, నాకు వేరే వాడి కూతురికి అలా జరిగింది, నా కూతురికి జరుగుతుందేమో ఊహించేసుకుంటారు ముందే. ఈ ట్రైన్ ఎక్కుతున్నాను, యాక్సిడెంట్ అయిపోద్దేమో ట్రైన్ దిగినంత వరకు, అంటే ఇట్లాంటివన్నీ ఊహించుకొని అది రియల్ టైంలో ఉన్నంత వరకు జీవితాన్ని అలాగే నడిపించేస్తారు. ఒక నీడని చూసి దెయ్యం అనుకోవడం. సో ఇవన్నీ ఉన్నది, ఇక్కడే ఉన్నాడు. వీళ్ళందరూ సినిమాలు చూస్తారు, ఆ సినిమాలో ఉండే మొత్తం అంత ఇల్యూజన్ సిస్టమ్ అంతా వీళ్ళు రియల్ టైంలో తీసేసుకోవడం వల్ల ఎక్కువ జరిగే ప్రాబ్లమ్స్ ఏంటంటే సైకోసోమ, లేనిది ఉన్నట్టుగా భ్రమించడం. రాత్రిపూట షివరింగ్ అయిపోతారు, లేచిగానే ఒకసారి షివరింగ్, ముట్టుకోగానే జక్కు లేచిపోతారు, లేకపోతే కళలు విపరీతంగా వస్తూ ఉంటాయి. సో నిద్రలో పిక్కపట్టేస్తూ ఉంటుంది, గుండె శ్వాస ఆగిపోతూ ఉంటుంది. ఎన్నిటికీ కారణాలు, చీకటి అంటే ఇష్టపడతారు, సో ఎవరితో ఎక్కువ మాట్లాడరు, నిన్న బాగా ఆనందంగా ఉంటాడు, ఈరోజు మళ్ళీ డల్ అయిపోతాడు. సో నిన్న ఎంత దీనిగా పనిచేస్తాడు, అందరినీ పని చేయిస్తాడు, ఈరోజు మొత్తం అంతా డల్ అయిపోతుంటాడు. ఇవన్నిటికే కారణం స్కిజోఫ్రెనియా. సో అప్పటికే ఫుల్ యాక్టివ్ ఉంటాడు, అప్పటికే ఫుల్ డల్ అయిపోతాడు. దీనికి కారణం ఏంటంటే లక్ష్యం లేకపోవడం అంటారు. సో మనస్తత్వ శాస్త్రంలో ఏమవుతుందంటే లక్ష్యం లేకపోవడం. భగవద్గీతలో ఇవన్నీ ట్రాన్స్లేస్తున్నాడు ఇప్పుడు. సో ఇవన్నిటికీ మెయిన్ ఇంపార్టెంట్ అంటే వారికి ఒక ప్రాపర్ టార్గెట్ లేకపోవడం, లేకపోతే వాళ్ళకి శత్రువులు మిత్రులు లేకపోవడం. శత్రువులు లేకపోయినా జీవితం ముందుకెళ్ళదు, మిత్రులు లేకపోయినా జీవితం ముందుకెళ్ళదు. సో ఈ రెండు ఎవరైతే ఉంటుందో, మిత్రుడు అంటే ఒకరు ఆడు చెప్పింది వింటాను రా అనేటట్లు ఉన్నా, లేకపోతే ఒక గురువు ఉన్నా, శత్రువులు ఉన్నా. శత్రువు ఉంటే మనిషి ఎప్పుడు కూడా ఎదుగుతాడు, విమర్శించేవాళ్ళు, విమర్శించేవాడు వాడు ఎదుగుతూ ఉంటాడు. ఇది కాదు, అది చేయాలి, ఎక్కువైంది అని చెప్పేవాడు అనేవాడు ఉండాలి. మనకు అలా చెప్పేవాళ్ళే నచ్చలేదు. అందుకే గురువు అంటే భయం లేదు, ఈ రోజు దేవుళ్ళు అంటే భయం లేదు, ఏంటంటే వాడు పెద్దవాళ్ళంటే గౌరవం లేదు, తల్లిదండ్రులు అంటే భక్తిభావం లేట. దీని కారణం ఏంటి? కానీ మనసుని మనం అలా మోల్డ్ చేసుకుంటున్నాం. తినే ఆహార పదార్థాల్లో మార్పులు జరిగిపోతున్నాయి, సమాజంలో మార్పులు జరిగిపోతున్నాయి. సో వీటన్నిటికీ సైకోసోమాటిక్ అని పెట్టుకోవచ్చు. ఇవి కేవలం మనస్ సంబంధ వ్యాధులే కానీ, ఒక కండిషన్సే కానీ, ఇవి డిసీజ్ కాదు. ఓకే, డిసీజ్ కాదు. ఇప్పుడు మీకేనండి, బాగా అలసిపోయారు, మానసికంగా అలసిపోయారు, నిద్ర రాదు, ఏదన్నా ఆలోచిస్తున్నారు, జరగాల్సిన జరగకుండా అది నడుస్తూ ఉంది. అలాంటప్పుడు ఏమవుతుంది? నిద్ర రాదు, కొత్త ఆలోచన కూడా రావు. అదే ఆలోచన ఇప్పుడు రిపీటెడ్గా అదే వస్తుంది, అదే వస్తుంది. నా నుంచి మీరు ఫోన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అంతకు మించి పెద్ద ఫోన్, ఇంకోటి ఏమైనా మంచి కాల్ వచ్చినా మీకు నచ్చదు, నా నుంచే మీకు కాల్ ఆలోచిస్తుంటారు, ఎందుకు చేయట్లేదు, ఎందుకు చేయట్లేదు, ఏమైంది, అవతల ఏమైపోయిందో, ఇది ఎన్ని ఊహించేసుకుంటున్నాం ఈ రోజుల్లో. కారణం ఏంటంటే ఊహల్లో బతుకుతున్నాం కాబట్టి దానివల్ల కాన్స్టిపేషన్, హార్ట్ ప్రాబ్లమ్స్ అవుతుంది, గుండె పట్టేస్తుంది, లేకపోతే ఇంకా నరాలు బలహీనత వచ్చేస్తుంది, లేకపోతే ప్యారలైజ్ అయిపోతున్నాడు. సో ఇంత జరుగుతున్న దానికి అర్థం ఏంటి? దానికి మందులు ఎక్కడ దొరుకుతాయి? మళ్ళీ మన మనసే. సో ఎప్పుడైతే మనిషి తనలో తను తెలుసుకుంటాడో అర్థమవుతుంది. లేదు అనుకుంటే చెప్పిన మాట వినాలి, తనకండా పై ఉన్న వ్యక్తినే, లేకపోతే తనకండా ఏదైనా బలంలో కానీ, ఆర్థిక విధానంలో కానీ, వయసులో కానీ, జ్ఞానంలో కానీ ఎవరైతే పెద్దగా ఉన్నారో వాళ్ళకి సరెండర్ అయిపోవాలి. దాన్ని కృతజ్ఞత బాధ. ఒక్కొక్క కృష్ణుడికి అర్జునుడు ఎలాగైతే సరెండర్ అయిపోయాడు, సో అలాగే ఎప్పుడైతే సరెండర్ అయిపోతున్నామో ఆటోమేటిక్గా శరీరంలో ఉండే మార్పులు మళ్ళీ ఒకసారి వస్తాయి.